టాలీవుడ్ ప్రముఖ నటి ప్రియమణి తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె నటనకు జాతీయ అవార్డు సైతం వరించింది. పెళ్లికి ముందు తర్వాత కూడా కెరియర్ సాఫీగా సాగుతుంది. దీనికి ఆమె భర్త ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆమె పలుమార్లు వెల్లడించింది. అయితే ఇంత అన్యోన్యంగా ఉన్న వారి వివాహ బంధంలో వివాదం తలెత్తుతున్నాయి. ప్రియమణి ముస్తాఫా 2017 వివాహం చేసుకున్నారు. ముస్తాఫాకు అంతకుముందే ఆయేషతో పెళ్లి జరిగిందని, ఇద్దరు పిల్లలున్నారని సమాచారం. ముస్తాఫా ఆయేషతో అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారని, పిల్లలిద్దరి పోషణ తాను చూసుకుంటారని తెలిసే ప్రియమణి తనని వివాహం ఆడారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయేష ప్రియమణి చేసుకున్న వివాహం చట్టవిరుద్ధమని, తామిక చట్టపరంగా విడాకులు తీసుకోలేదని చెబుతోంది. అయితే ఈ వార్తలపై ప్రియమణి ఇప్పటి వరకు స్పందించలేదు.